పర్యావరణ రక్షణకు జీవరాశులకు ఆక్సిజన్ అందించే చెట్లను నరకవద్దంటూ ఓ 12 ఏళ్ల బాలుడు చెట్టెక్కి కూర్చొని తిండి తిప్పలు మాని నిరసన తెలిపాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని కాకతీయ నగర్లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రహదారి విస్తరణలో భాగంగా చెట్లను నరకడాన్ని చూసిన అనిరుద్ధ్ అనే బాలుడు చెట్లు నరకొద్దంటూ చెట్టెక్కి కిందకు దిగకుండా నిరసన తెలిపాడు. సుమారు 7 గంటల పాటు అన్నపానీయాలను ముట్టకుండా అలాగే ఉండిపోయాడు. దీంతో గుత్తేదారు బాలుడి తల్లిదండ్రులు అక్కడకు చేరుకొని బాలుని సముదాయించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు చెట్లు నరకడంపై రేపు నిర్ణయం చెబుతానని గుత్తేదారు హామీ ఇవ్వడంతో బాలుడు కిందకు దిగివచ్చాడు. ఎందుకంటే చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి కదా. చెట్లు వెళ్తేస్తే వాతావరణము వాను పడవు ఇంకా చచ్చిపోతాయి కదా మనుషులు. ఉచితంగా చెట్లు కట్ చేస్తున్నారు, ఎందుకంటే చెట్లు కట్ చేయకూడదని మేము ఇక్కడ ఇంకొక 3 చెట్లు కూడా పెట్టాము. అశోక చెట్లు అవి కూడా పీకేశారు, అవి కూడా ఈ చెట్టు ఆర్డర్లోనే ఉంది. ఇంకా మేము బిహెచ్ఎల్లో 108 128 123 పెట్టాము మేము బిహెచ్ఎల్లో.